పుణ్యం పాపం రెండు మనమే చేసాం కదా, మన కర్మ ఫలాలే కదా. మనం చేసిన కర్మ మనకి రాదా అండి? మంచివి రావాలా, చెడ్డ వద్దు. అయితే చెడ్డ పని చేయకు, కావాలని చెడ్డ పని చేస్తాడు. పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం నేచ్చంతి మానవాహ, నా పాప ఫలమిచ్చంతి, పాపం కురవంతి యత్నత. పుణ్యఫలాలు మనకు కావాలి, కానీ పుణ్యం చేయం. పాపఫలం అనుభవించడానికి సిద్ధంగా లేము, పని కట్టుకుని చేస్తాం పాపం. అందుకే మనం ఏం చేస్తాం, చాలా కనిపెట్టేసుకుంటాం. ఇక్కడ అక్కడ మునగండి, ఇక్కడ తేలండి, ఆ పూజ చేసేయండి, ఆ తీర్థానికి వెళ్ళండి, కాశీలో ఒక్కసారి గోవింద దానం చేస్తే 21 జన్మల పాపాలు పోతాయని డటడా కొట్టేస్తాం. ఒక్క జన్మ కూడా పోవండి, నో గ్యారంటీ. మనకు బాగుంటుంది చాలా, మనకి అన్ని జన్మల పాప అయిపోతుంది. అవి నిజమండే, అయ్యి బాబు పద కాశీ వెళ్ళిపోదాం పద. రెండు బస్సులు వేసుకుని ఇంత వెళ్ళి కాశీ వెళ్ళొచ్చి 16 రోజులు తిరిగి వచ్చి ఏం చెబుతారంటే, యాత్ర ఎలా జరిగిందంటే భోజనాలు పెట్టారండి, నిజంగానూ అదిరిపోయిందంట. నువ్వు కాశీ వెళ్ళింది భోజనాలక, 2 కూరలు 2 పచ్చళ్ళు స్వీటు పులిహార అండి, నీ ఇల్లు బంగారంగానే, కాశీ వెళ్ళింది పులిహారక. ఏం నేర్చుకున్నాడో చెప్పడో, వెళ్ళొచ్చేస్తాడు ఇలాగా. ఒక పున్నమి నాడు చందమామను చూసి నేను అలిన పద్యమిది, ఇంత అద్భుత దర్శనం ఉంటే యాత్ర ఏమిటమ్మా, పని లేక మనుషులకు బుద్ధి లేదు కానీ రేపు పున్నం వస్తుందమ్మా, వారం రోజుల్లో చూడండి. అరగంట వీలైతే ఆ బాల్కనీలోనో ఆ మేడ మీద కుర్చీ వేసి కూర్చోండి, దంపతులు కూర్చోండి, గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూర్చోండి, గొడవలు పోతాయి, వెంటనే పోతాయి, మాట్లాడకుండా కూర్చోండి. మళ్ళీ అక్కడ కూడా నేను ముందు చూస్తా అనకండి, ఇద్దరు చూడండి కూర్చోండి, అన్నీ చల్లబడిపోతుంది, మన సహాయిగా ఉంటుంది. పున్నమినాడు చందమామను చూస్తే ఏ గొడవలు ఉండవు, పొద్దున్న సూర్యోదయాన్ని చూసిన వాడు, పున్నమినాడు చంద్రోదయాన్ని చూసిన వాడు ఎవరితోనూ గొడవ పెట్టుకోడమ్మా, ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. సూర్యోదయం అంత గొప్పది, చంద్రోదయం అంత గొప్పది. సూర్యోదయం గురించి చెప్పుకోవాలి. సూర్యోదయాన్ని చూపించండి, మీ పిల్లలకి చూపించండి, మీరు చూడండి, ఫోటోలు తీయకండి దయచేసి. అందుకే మన వాళ్ళు పుణ్యం పుణ్యం అంటారు, చూడమనే అర్థం. అందుకోసమే కాస్త ప్రలోభ పెడితేనైనా చూస్తారని, మాఘ పూర్ణిమ నాడు చూస్తే పాపాలు పోతాయి. పాపాలు పోవడం కాదు, మనసుకు శాంతిగా ఉంటుంది ముందు, పాపాల తర్వాత. మనశ్శాంతి ఉన్నవాడు పాపం ఎందుకు చేస్తారండి? వర్ణింపశక్యంబుగాక. సాయం వేళ ఎన్ని రంగులు ఉంటాయండి, ఏ చిత్రకారుడైనా అన్ని రంగులు వేయగలడా? ఆ ఉదయ సాయం సమయాలలో ఒక్క 10 నిమిషాలు బయట కూర్చోవాళ్ళ దంపతులు పిల్లలు కూడా. కాస్త వెళ్ళేవి చూస్తే 6 నెలలు వరుసగా సూర్యోదయం చంద్రోదయం చూడగలిగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మోక్షం అంతా మన ఇంట్లోనే ఉంటుంది, శాంతి అంతా మన ఇంట్లోనే ఉంటుంది. వర్ణమాలికలతో వర్ణింపశక్యంబుగాక ఆత్రేయంబగు పూర్ణబింబు. మన చంద్రుడు ఆత్రేయుడు అంటే అత్రి మహర్షి కుమారుడు, అత్రి అనసూయల సంతానం, 3 సంతానం వారికి. ఒకడు బ్రహ్మదేవుడు అంశగా చంద్రుడు పుట్టాడు, ఆ చంద్రుడు బ్రహ్మదేవుని అంశ, అత్రి అనసూయల కుమారుడు. అందుకని ఆత్రేయంబగు పూర్ణబింబమన నీ అంతఃసుధారాశివే, ఆ చంద్రబింబం మధ్యలో ఉండే వెన్నెల ఉండే కాంతి అది అమ్మవారు. ఎక్కడుంది ప్రాణ ప్రమాణం? లలితా సహస్రం, చంద్రమండల మధ్యగా మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని చూడొచ్చు కదండి. యాత్రలు ఎందుకండి పని లేక, ఎవడో బాగు చేయడం తప్ప. అబ్బాయి అవి చేయడం ఇవి చేయడం, పైగా ఒక్కొక్కటి విచిత్రంగా చెప్పి, నేను 6 సార్లు వెళ్ళా 7 సార్లు వెళ్ళా ఎందుకు ఇన్నిసార్లు పని లేక? యాత్రలు పచ్చాలు ఎందుకు చేస్తారు అంటే, ఓసారి చేసిన దాని మీద నమ్మకం లేదు, ఏది అర్థం కాలేదు, అందుకే పచ్చాలు చేస్తారు. ఈ అజ్ఞానమే మానుకోవాలి. కేవలం ఇంటి దగ్గర కూర్చుని చంద్రుడు చూసినా చాలు, చంద్రమండలం మధ్యగా అంత వెన్నెల, ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉన్నాడండి చంద్రుడు కానీ సూర్యుడు కానీ, ఎంత ఆశ్చర్యమండి. ఆ కాంతి మన మీద పడుతుందంటే సర్వేశ్వరుని యొక్క శక్తి తప్ప మరేదైనా ఉందా, మరేదైనా ఉందా?